Namaste welcome to Yoya -Yo TV జూనియర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ తర్వాత వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు ప్రస్తుతం దేవరా వార్ టూ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి తారక్ ఈ రెండు సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు త్వరలో ఎన్టీఆర్ పుట్టినరోజు కూడా రాబోతుంది అభిమానులు ఎన్టీఆర్ బర్త్డే ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేందుకు రెడీ అవుతున్నారు దేవరా సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఇటీవల ఎయిర్పోర్ట్స్ లో రెగ్యులర్ గా కనిపించి ఎన్టీఆర్ వైరల్ అవుతున్నారు ఎప్పుడు సినిమాలతో సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే ఎన్టీఆర్ తాజాగా ఓ కేసు విషయం వైరల్ అవుతున్నారు జూనియర్ ఒక ల్యాండ్ కు సంబంధించిన వివాదంలో హైకోర్టును ఆశ్రయించారు జూబ్లైహిల్స్ రోడ్ నెంబర్ సెవెంటీ ఫైవ్ లో ఉన్న ఓ ప్లాట్ విషయంలో ఎన్టీఆర్ కోర్టుకెళ్లారు రెండు వేల మూడులో లో గీతా లక్ష్మి అనే మహిళ నుండి ఎన్టీఆర్ ఫ్లాట్ కొనుగోలు చేశారు అయితే అప్పటికే పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి పలు బ్యాంకుల వద్ద ఇదే ప్రాపర్టీ మోర్గేజ్ ద్వారా లోన్స్ తీసుకుంది గీతాలక్ష్మి కుటుంబం మూడు నాలుగు బ్యాంకుల నుండి ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి గీతాలక్ష్మి లోన్ పొందింది అయితే జూనియర్ ఎన్టీఆర్ కు ఫ్లాట్ అమ్మే సమయంలో ఈ విషయాన్ని దాచిపెట్టింది గీతాలక్ష్మి ఫ్లాట్ అమ్మేటప్పుడు కేవలం ఒక్క బ్యాంకులో మాత్రమే మోర్గేజ్ లోన్ ఉన్నట్లు ఎన్టీఆర్ కు చెప్పింది గీతాలక్ష్మి చెన్నైలో ఒక బ్యాంకులో లోన్ క్లియర్ చేసి డాక్యుమెంట్స్ తీసుకున్నారు తారక్ రెండు వేల మూడు నుండి ఎన్టీఆర్ ఈ ఫ్లాట్ ఓనర్ గా ఉంది అప్పటి నుండి పలు బ్యాంక్ మేనేజర్లతో ఈ ఫ్లాట్ విషయంలో వివాదం కొనసాగుతుంది ప్రాపర్టీను స్వాధీనం చేసుకునేందుకు బ్యాంక్ మేనేజర్లు ప్రయత్నించడంతో బ్యాంక్ మేనేజర్లపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎన్టీఆర్ రెండు వేల పంతొమ్మిదిలో ఇదే వ్యవహారంలో పోలీసులు చార్జ్ షీట్ నమోదు చేశారు తాజాగా డిఆర్టీలో జూనియర్ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా ఆర్డర్ రావడంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఎన్టీఆర్ జూన్ మూడు లోపు డిఆర్టీ డాకెట్ ఆర్డర్ సబ్మిట్ చేయమని హైకోర్టు ఆదేశించింది దీనిపై జూన్ ఆరున విచారణ చేపడతామని తెలంగాణ హైకోర్టు తెలిపింది మరి ఇప్పటికైనా ఆ ప్లాట్ వివాదం ముగుస్తుందా లేదా చూడాలి